బిజినెస్లో కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారు, మంచి క్రైస్తవులు ఇన్వెస్ట్ చేసినప్పుడు వారికి కొంత బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని డిడక్ట్ చేసిన తర్వాత అందులో నుంచి దశమ భాగాన్ని ఇవ్వాలా, లేదంటే వచ్చినటువంటి మిగతా ఆ బెనిఫిట్ అంతట్లో ఇవ్వాలా? ఇప్పుడు లెక్క ఖచ్చితంగా చెప్పాలంటే నా ఆదాయము అనేది, నేను 100,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను, 100,000కు 150,000 నాకు ఆదాయం వచ్చింది, ఇన్కమింగ్ 150,000. అందులో నేను ఆ 100,000 ఎక్కడో తెచ్చి ఇన్వెస్ట్ చేసి ఉంటాను, ఎక్కడో తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ తెచ్చానో అక్కడ 100,000 ఇచ్చేయాలి. ఇక నికరంగా మిగిలింది 650,000. కాబట్టి నేను పెట్టుబడి పెట్టిన, పెట్టుబడి ఏంటి, ఆ సరుకులు కొనడము, వస్తువులు కొనడము, దానికి ఎక్విప్మెంట్, దానికి పని చేసే పని వాళ్ళకి జీతాలు, ఇవన్నీ ఇవ్వాలి కదా, అది పెట్టుబడి. దాని కొరకు నేను కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసినప్పుడు చేసిన బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బులో నుండి మళ్ళీ ఈ డబ్బును పక్కకి తీసి అప్పు లేకుండా చేసుకున్నాక నికరంగా నాకు మిగిలిందే నా ఆదాయం. ఆ 150,000 నా ఆదాయం అయితే 15,000 ఇవ్వాలి. 150,000 నా ఆదాయం కాదు, నాకున్నది 650,000, అప్పుడు 5,000 ఇచ్చుకుంటాను. ఇది ఒక లెక్క. కానీ కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చిన తర్వాత, యుగంలోకి వచ్చిన తర్వాత దశమ భాగము అనేది తప్పనిసరి పరిమితి కాదు. ఇప్పుడు నేను ఆ 100,000 రూపాయలు ఎక్కడో అప్పుగా తీసుకొచ్చినవి కాదు, మా తాత నాటి సొమ్ము, మా నాన్నగారు నాకు ఇచ్చింది, నాకు స్వచ్ఛందంగా ఎవరు ఇచ్చింది, నా సొంత డబ్బే ఉంది, ఎక్కడ అప్పు చేయలేదు. అప్పుడు 100,000 పెట్టే 150,000 వచ్చింది. నేను ఒక నెల బ్రతకడానికి నాకు ఈ 150,000 అక్కర్లేదు. కనుక దశమ భాగం మాత్రమే ఇవ్వమని ఎవరు రూలు పెట్టాడు? నేను బ్రతకడానికి నాకు 15,000 చాలు, ఆ మిగతా 135,000 దేవుడికి ఇచ్చేస్తాను అనుకున్న భక్తులు కూడా ఉన్నారు. కాల్గేట్ టూత్పేస్ట్ స్థాపకుడు, మహానుభావుడు, ఆయన దేవుని ఆర్డర్ను రివర్స్ చేశాడని చెప్పుకుంటారు. 90 రూపాయలు దేవునికి ఇచ్చి 10 రూపాయలు ఆయన తిన్నాడు, దశమ భాగం ఆయన తిని 90% దేవునికి ఇచ్చాడు. కనుక మనం రీజనబుల్గా ఆలోచించి ఖచ్చితంగా 10వ భాగమే ఇవ్వాలనేమి లేదు, నేను బ్రతకడానికి ఇంత డబ్బు నాకు అక్కర్లేదు, కనుక మళ్ళీ నెల తిరిగేసరికి మళ్ళీ 150,000 వస్తుంది కాబట్టి ఐ విల్ గివ్ గాడ్ మోర్ దెన్ ద టైత్, డబుల్ ద టైత్, ఆర్ 4 టైమ్స్ ద టైత్, వాట్ ఈస్ స్టాపింగ్ మీ? చరస్థిరాస్తులు అమ్మిన వారు మొత్తం అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినప్పుడు నేను దశం భాగానికి 2 ఇంతలు 3 ఇంతలు ఇస్తే తప్పేమిటి? వీళ్ళు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారు అనేది ఒక ఫ్యాక్టర్. వీడు బ్రతకడానికి మరీ కటకటలాడి మరీ టైట్ సిచ్యువేషన్లో ఉన్నాడా, లేకపోతే సమృద్ధిగా ఉన్నాడా అని ఇంకో ఫ్యాక్టర్. ప్రతివాడు సణుక్కోకుండా బలవంతముగా కాక తన మనసులో నిర్ణయించుకున్న ప్రకారం ఇవ్వాలి, సంతోషంగా ఇచ్చే వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. ఇది పౌలన్న బోధ. దేవునికి ఇచ్చే దగ్గర లెక్కలు ఏమిటండి? మనకు అవసరమైనంత తీసుకొని మిగిలిన మొత్తం దేవునికి ఇవ్వాలి. అది కొత్త నిబంధన పద్ధతి. యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.